హలో ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోలో మనం ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి హైదరాబాద్ టూరు, తర్వాత ట్రైన్ జర్నీ అయితే నేను కానీ, లేదా మనం హైదరాబాద్లో దిగిన తర్వాత రూమ్ తీసుకోవడము, నెక్స్ట్ హైదరాబాద్ చార్మినార్కి దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఎక్కడెక్కడ ఫుడ్ ఉందో ఫుడ్ తీసుకోవడము, చార్మినార్ కవరింగ్ వరకు ఈ వీడియోలో పెట్టడం జరిగింది. సో దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వస్తాయో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ను కూడా హిట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇది పార్ట్స్ ప్రకారం పెడతాను అన్నమాట మనం. సో లెట్స్ గో టు ద వీడియో. హైదరాబాద్ ప్రయాణం అవుతున్నాను. సో లాస్ట్ అన్నమాట మా పాపకి. నాయ బంగారు తల్లి కిట్టు బంగారు హైదరాబాద్ నుంచి నీకు వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తాలే. హలో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు హైదరాబాద్ టూర్ వెళ్ళడానికి అయితే మొత్తం అన్ని నా లగేజ్ అంతా పార్సల్ చేసుకున్నాను. మొత్తం అంతా నా లగేజ్, ఒక బ్యాగు మరియు ఒక బ్యాక్ ప్యాగు మొత్తం అయితే రెడీగా ఉందన్నమాట ఇప్పుడు. హలో హైదరాబాద్, మొత్తానికి అయితే ఇప్పుడు మనం హైదరాబాద్ రీచ్ అయిపోయాం. హైదరాబాద్లో అయితే మెట్రో ఎక్కేసాం అనమాట. ఇక్కడ నుంచి మన ప్లేస్కి అయితే వెళ్ళాలి మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి బైక్ వచ్చింది రా, ఉంచి. ఇదే చార్మినార్ స్పెషల్ మలాయి బన్ విత్ చార్మినార్ సైట్ సీన్. టేస్ట్ అయితే అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్. హోటల్ నయాబ్ స్పెషల్ ఫర్ నాన్ వెజ్ టిఫిన్స్, సూపర్గా ఉంటాయన్నమాట టేస్ట్. ఇక్కడైతే మేము డబుల్ కమిటా తింటాము. ఇది కూడా టేస్ట్ సూపర్గా ఉంది. నాన్ వెజ్ తర్వాత డబుల్ కమిటా తింటే ఆ కిక్కే. చార్మినార్ దగ్గర అన్ని చాలా వస్తువులు అన్నీ ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కటి 100కి 1, 100కి 2, 100 రూపాయల లోపల ఉన్నాయన్నమాట మొత్తం. టాప్ నుంచి చార్మినార్ వ్యూ అనమాట, చాలా సూపర్గా ఉంది అనమాట. పైనుంచి వ్యూ అయితే అదిరిపోయింది, టాప్ వ్యూ అనమాట. మా ఫ్రెండ్ కానీ హెల్ప్తో మేమైతే ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్తానన్నమాట, బస్సు ఎక్కేదాని కోసము. సో మా ఫ్రెండ్ అక్కడికే వస్తాడు, అక్కడ పట్టుకోవాలి మా కెమెరామెన్ని. సో మా కెమెరామెన్ వల్ల బస్సు మిస్ అయిపోయే ఛాన్స్ వచ్చిందనమాట. సో మేము అక్కడికి వెళ్ళింటే బస్సు వెళ్ళిపోతానండి. ఎలాగోలాగ స్కూటీలో చేసేసి పట్టుకున్నాం బైక్లో. దాని తర్వాత అంగళ్ళకి అయితే 2 టికెట్లు తీసేసుకున్నాను, ఒక్కొక్కటి 95 రూపీస్, టోటల్ 2190 రూపీస్ అనమాట. సో ఇప్పుడు మేమైతే అంగళ్ళలో బస్సు దిగేసి అక్కడి నుంచి మదనపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ మన ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ దీంతో మా కెమెరామెన్ అవుతానంటే బస్సు వదిలిపెట్టింది కాక సిగ్గులేక వల్ల కిచకిచా అని చెప్పేసి. సో లేదంటే మేము ట్రైన్ అనేది మిస్ అయిపోయే వాళ్ళం అనమాట. ఎలాగలాగ బస్సు పట్టేసుకున్నాం చేజింగ్ చేసి. సో ఇప్పుడైతే మనకు బస్సులో పిల్లోలు అయితే కలిసారనమాట. చాలా సరదాగా ఉండింది పిల్లోలతో. పిల్లోలు మనకైతే అన్న మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం, మీ వీడియోస్ ఫాలో అవుతామన్నా అని చెప్పారనమాట. మాకైతే చాలా హ్యాపీగా ఉండింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఆటోలో పోతాను అనమాట, కష్టపడి రైల్వే స్టేషన్ పోతాను. గోమారి గారు విన్నారు కెమెరామెన్. ఫ్రెండ్స్తో కలిసి అంగళ్ళులో దిగేసి అంగళ్ళు ఆటో పట్టేసుకుని సో మదనపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ట్రైన్ 6:30కి బుక్ చేసామన్నమాట, ట్రైన్ కోసం వెయిటింగ్ చేసి. ఇంతలోనే ట్రైన్ అయితే వచ్చేసింది. సో ట్రైన్ అయితే ఎక్కేసి ఇంకా మన ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట మదనపల్లి రైల్వే స్టేషన్ నుంచి. సో మేమైతే స్లీపర్ క్లాస్ అయితే బుక్ చేసాము. ఒక్కొక్కరికి 498 అంత పడిందనమాట టికెట్. సో కాబట్టి ఇప్పుడు వెళ్తాము. ఆ ట్రైన్ కూడా మీకు చూపిస్తాను లోపల. ఏదో నేనైతే ఇక్కడ ట్రైన్ స్టార్ట్ అవ్వగానే ఏదో పెద్ద నిలబడుకుని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఇదో బయట క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇంతలో మా అబ్దుల్ అయితే ఇంటి దగ్గర నుంచి పులిహోర తీసుకొచ్చేసాడు అనమాట, విత్ పొడి. దాన్ని మేము ఎంజాయ్ చేస్తున్నాము, దీవిస్తున్నాం అనమాట. పులిహోర దాతా సుఖీభవ అని చెప్పి మా అబ్దుల్ని. ఇలా ఇలా ఉండగా హైదరాబాద్ దగ్గరలో ఉండగా మా ఫ్రెండ్ ఒకడైతే షిఫ్ట్లో ఉన్నాడు అనమాట, నైట్ షిఫ్ట్. ట్రైన్లోనే నైట్ షిఫ్ట్ కానీ చేయడం మా వాడు షిఫ్ట్ మేల్కొని చేయడాడు అనమాట కష్టపడి. సో ఇంతలో మా వాడు డోర్ ఓపెన్ చేసి చూస్తాను అనమాట స్టేషన్ వచ్చిందో లేదో అనమాట. 3:30కి మేమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. సో అప్పుడే బయటికి వెళ్ళడానికి ఎక్కడ కొద్దిసేపు వెయిట్ చేస్తామన్నమాట. రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మాకైతే బయట ఒక పెద్ద త్రివర్ణ పతాకం అనేది ఎగురుతుంది మన జెండా, అలాగే సికింద్రాబాద్ అని రాసిందనమాట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తున్న లెఫ్ట్లో మన మెట్రో అయితే ఉంటుందన్నమాట. సో మేమైతే ఆ మెట్రో దగ్గరకు వచ్చేసాము. 6:00కి మెట్రో ఓపెన్ అయింది. టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో బుక్ చేసుకున్న వెంటనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. మన రూమ్ అయితే అక్కడే బుక్ చేసాము. సో ఫ్రెండ్స్ అంతా మెట్రో ఎక్కి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి పలకరించారనమాట. సో కాబట్టి ఈ విధంగా ఉండగా మాకైతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి అయితే రీచ్ అయిపోయాము మేము. సో టికెట్స్ అనేది చూపించి బార్ కోడ్స్ మేమైతే బయటకు వెళ్తున్నాము క్రాస్ రోడ్స్కి. మా కోసం ఫ్రెండ్ అయితే వెయిట్ చేస్తున్నాడు అక్కడ. సో ఫ్రెండ్స్ని కలిసి మేము దాని తర్వాత అక్కడ రూమ్ అనేది చూసుకోవాలన్నమాట. మాకు ఇచ్చిన రూమ్ అయితే చాలా బాగుంది, వింటేజ్ రూమ్ అనమాట ఇది. సో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మెట్రో దిగుతాను కిందకు వస్తాను ఎదురుగా కనబడుతుంది అనమాట. సో పర్ డే మాకైతే 2000 తీసుకున్నారు, మేము 4 మెంబర్స్ ఉండడానికి అలౌ చేశారు. సో మా 3 డేస్కి కలిపి 6000 అయిందనమాట. సో మేమైతే షేరింగ్ ప్రకారం చేసుకున్నాము అమౌంట్ అయితే. ఇదైతే చాలా బాగుంది అనమాట రూమ్. 2 డబుల్ కాట్ బెడ్స్, ఒక బాత్రూము, ఏసీ, టీవీ అన్నీ ఇచ్చారనమాట.
బయట ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగుంది, బొమ్మలు అవి ఇవన్నీ చాలా బాగున్నాయి, లిఫ్ట్ సౌకర్యం అన్నీ ఉన్నాయి, విత్ రోడ్డు ఎనీ టైం మెట్రో అనేది అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి మేము ఈ ప్లేస్ని అయితే చూస్ చేసుకున్నాం అనమాట. ఈ ప్లేస్ మాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇక్కడ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయేదానికి వీలవుతుంది, మెట్రో అనేది ఇక్కడ ఉంది కాబట్టి. సో ఇప్పుడైతే మేము లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం చార్మినార్కి అయితే వెళ్ళాలని. సో ఇక్కడ బయటకు వెళ్ళాలన్నమాట ఇంకా. సో ఇదే అనమాట మన వింటేజ్ రూము. సో చూడండి అనమాట ఎంత బాగుందో లాడ్జ్, సూపర్ కదా. రూమ్లో నుంచి బయట వచ్చిన వెంటనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మెట్రో ఎక్కి మేమైతే ఎంజీఎస్ బస్టాండ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఎంజీఎస్ బస్టాండ్ దగ్గరే కొద్దిగా ముందరికి వెళ్తే ఇమ్లింబన్ గోసాల్ అని చెప్పి ఒక గోసాల్ ఉందన్నమాట. అక్కడ చాలా పశువులు పావురాలు అయితే చాలా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి వాటిని చూద్దామని చెప్పేసి వెళ్తాము. సో ఈ ప్లేస్ వచ్చేసి బస్టాండ్లో దిగిన వెంటనే కొద్దిగా ముందరికి నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట ఈ గోసాల్ అనేది. ఇక్కడ చాలా ఆవులు పావురాలు అనేది చాలా ఉన్నాయన్నమాట. వీళ్ళు దత్తత తీసుకుని వాటిని కొద్దిగా బాగా చూసుకుంటున్నారు. సో నేను నా ఫ్రెండ్స్ అయితే పైకి వెళ్ళి ఆ పావురాల కోసం అయితే వెతుకుదామని వెళ్ళాము. సో ఇక్కడ చూడండి ఎన్ని పావురాలు ఉన్నాయి, చాలా పావురాలు, కొన్ని వందల పావురాలు ఉన్నాయి. ఈ పావురాలన్నిటికీ ఇక్కడే వీళ్ళు ఫీడ్ వేస్తా అంటారు అనమాట. సో మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఆ బ్యాక్ సైడ్ ఉండే ప్లేస్లలోనే ఈ పావురాలు అనేది ఉంటాయన్నమాట. సో అవి ఏదైనా పిల్లల పరు పెట్టుకోవాలంటే ఇలా ఉండగా ఒక పావురం నా మీదకి వచ్చి వాలింది అనమాట. చాలా సూపర్ అసలు కదే. దాని తర్వాత ఇలాగే కొద్దిసేపు మేము ఇక్కడ టైం అయితే స్పెండ్ చేసాం. మేము మా ఫ్రెండ్స్ కొన్ని ఫోటోలు వీడియోలు అయితే దిగేసామన్నమాట చక్క చక్క అని. ఈ పావురాలు అయితే ఎంత అసలు భయపడనే లేదండి, అబ్బా భయపడుకున్నా ఎంత బాగా చేతి దగ్గరకు వచ్చి తింటాను, వాటికి అసలు మనుషులు అంటే భయమే లేదనమాట, ఎందుకు భయపడాలి అనే విధంగా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ఉండగా మా ఫ్రెండ్ అయితే పావురాలకు ఫీడ్ వేస్తున్నాడు అనమాట. సో మనలో కూడా ఎవరైనా వీటికి హెల్ప్ చేయాలనుకుంటే మనమంతా మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. సో కొద్దిగా అమౌంట్ కింద ఉంటారనమాట మెయింటెనెన్స్ వాళ్ళు. సో వాళ్ళకి కొద్దిగా అమౌంట్ అనేది ఇస్తే ఈ పావురాలకు ఫీడ్ వేయడం కానీ, లేదా కింద మనం వచ్చేటప్పుడు కింద పశువులు కనపడ్డాయి కదా, సో ఆ పశువులకి మేత తెచ్చి వేయడం కానీ, వాటి మెయింటెనెన్స్ కోసం కానీ, సో మనం ఏదైనా సరే ఇవ్వాలనుకుంటే అమౌంట్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో మేము వచ్చేటప్పుడు కొంచెం అమౌంట్ అయితే వాళ్ళకి ఇచ్చి వచ్చామన్నమాట. సో వాటి బాగోగుల కోసం లింబన్ గోసాల నుంచి బయటకు వస్తానే మేమైతే బస్ తీసేసుకుని చార్మినార్కి అయితే వెళ్తున్నాము. టికెట్ అయితే 20 రూపీస్ అనమాట ఎంజీ బస్టాండ్ నుంచి. సో ఈ మధ్యలో ఇలా ఉండగా మా ఫ్రెండ్ అయితే టిఫిన్స్ కోసం, నాన్ వెజ్ టిఫిన్స్ కోసం యూట్యూబ్లో సెర్చ్ చేస్తాంటే హోటల్ నయాబ్ అని మాకు తెలిసిందనమాట. సో మేమైతే అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు టిఫిన్ తినేదానికోసము. సో నిజంగా హైదరాబాద్లో నాన్ వెజ్ వెరైటీస్ చాలా ఉంటాయి భయ్, అసలు తినాలే కానీ సూపర్ సూపర్ టేస్ట్, సూపర్ సూపర్ వెరైటీ, సూపర్ సూపర్ హోటల్స్ అనేది ఉంటాయి. సో అందులో ఇదొక్కటి అనమాట. ఇక్కడ టిఫిన్స్ అనేది చాలా బాగుంటుందని టాక్ అంట. సో మా ఫ్రెండ్ అబ్దుల్ అనే అబ్బాయి అయితే ఇక్కడికి వచ్చి తీసుకొని వచ్చేసాడు అనమాట. సో మా ఫ్రెండ్స్ అయితే నాకన్నా ముందే వచ్చేసారు. హోటల్ అయితే చాలా ఫుల్ రద్దీగా ఉంది, కార్నర్లో సిట్టింగ్ వేసుకుని కూర్చోన్నారనమాట. సో ఇంతలోనే మేము ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ వచ్చాయన్నమాట, మలై స్పెషల్ పాయా, మటన్ కీమా, నాన్ రోటీస్ అనమాట. నేనైతే ఇప్పుడు మటన్ కీమా అనేది టేస్ట్ చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే ఓకే భయ్య, సూపర్గా ఉంది. సో పొద్దున్న పొద్దున్నే నాన్ వెజ్ అయితే అసలు టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 320 రూపీస్. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఐటము మలై స్పెషల్ పాయ అనమాట. సో ఈ ఐటెం చాలా మెత్తగా ఉంది భయ్య, పట్టు ముట్టుకుంటానే కోవా అలాగ ఉందనమాట. సో విత్ కాజు వేసి ఆ కీమా టేస్ట్ అసలుకి వేడి వేడిగా ఉంది, ఆ స్మెల్ అయితే చాలా సూపర్గా ఉంది అనమాట. సో నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయింది భయ్య, సూపర్ అసలుకి ఇటువంటి టేస్ట్ నేను ఎప్పుడు చూడలే పాయాలలో. నిజంగా మర్చిపోలేని టేస్ట్ అంటే ఇదే. దీని కాస్ట్ 320 రూపీస్. సో అదేవిధంగా మేమైతే కిచడీ ఇచ్చాము. ఆర్డర్ ఇచ్చింది కిచడీ అయితే చూసేదానికి లెమన్ రైస్ లాగా ఉందన్నమాట. సో దీనిలో ఒక కర్రీ ఇచ్చారు భయ్య, అసలుకి ఇది సూపర్ అసలుకి ఇది ఇది ఏం కర్రీని అర్థం కాలేదు కానీ టేస్ట్ అయితే చెప్పలేము, నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టు ఉండింది అనమాట టేస్ట్. చూసేదానికైతే ఏందబ్బా అనిపించింది ఆ కిచడీలోకి ఆ కర్రీ అనేది కలుపుకొని టేస్ట్ అయితే చేశాను భయ్య, పుల్ల పుల్లగా తీయ తీయగా అదేదో డిఫరెంట్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉండింది. సో దానివల్ల నేనైతే సెల్ఫీ వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట. నిజంగా ఆ టేస్ట్ అసలుకి హైదరాబాద్ ఫుడ్లకి లేదా స్వర్గధామము, నాన్ వెజ్కి హోటల్స్కి స్వర్గధామం అంటే ఏమనుకున్నాను కానీ ఫుడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇక్కడ. తప్పకుండా మీరు వచ్చినప్పుడు ఇక్కడైతే ఈ హోటల్ నయాబ్లో ట్రై చేయండి భయ్య. అలాగే దాని తర్వాత డెజర్ట్స్ అయితే ట్రై చేసామన్నమాట, లస్సీ, డబుల్ కమిటా, కాదుకా కీర్. సో ఇటువంటి వెరైటీస్ అన్ని చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి 60-80 రూపీస్లో. నేనైతే ఒక డబుల్ కమిటా అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. డబుల్ కమిటా తీసుకుని దాని టేస్ట్ చూద్దామని చేశాను అనమాట. ఆ టేస్ట్ అయితే ఓకే, బట్ నాట్ అన్ ఎక్స్ట్రా ఆర్డర్ బట్ డిఫరెంట్ టేస్ట్. సో నాన్ వెజ్ తర్వాత స్వీట్ అనేది తింటే చాలా బాగుంటుందని సో ఈ డబుల్ కమిటా అయితే టేస్ట్ చేశాను అనమాట. ఓకే, మీరు కూడా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు పొద్దున్నే ఒకసారి హోటల్ నయాబ్లో మీరైతే టిఫిన్స్ అనేది ట్రై చేయండి భయ్య. అందులోని ఈ మలై పాయ అనమాట. సో ఈ మలై పాయ కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. హోటల్ నయాబ్ నుంచి అలాగే ముందరికి నడుచుకుంటూ వస్తే ఒక 500 మీటర్స్లోనే వాకబుల్ డిస్టెన్స్లోనే చార్మినార్ అయితే ఉంటుందన్నమాట. స్ట్రైట్ రోడ్ అనమాట, రెండు జంక్షన్లు దాటుకుంటే మనకు వస్తుంది, మీరు డైరెక్ట్గా వచ్చేయచ్చు. సో ఇక్కడ చార్మినార్ దగ్గర చాలా షాప్స్ ఉన్నాయి భయ్య, అసలుకి ఇటు సైడ్ అటు సైడ్ అన్ని షాప్స్, లేడీస్ ఆర్నమెంట్స్ అన్నీ అనమాట, బెల్ట్, షూ, చెప్పులు, గాజులు, గాగుల్స్, లేడీస్ ఆర్నమెంట్స్,
నగలు ఇటువంటివి చాలా చాలా ఉన్నాయి. అవి అన్నీ చీప్ రేట్ అనమాట, 100కి 2, 3, 100కి 1. సో అసలు చాలా చాలా ఐటమ్స్ అసలు. సో మనమైతే ఫ్యామిలీతో లేడీస్తో వచ్చామంటే చాలా షాపింగ్ అయితే ఇక్కడ చేయొచ్చు అనమాట, నేనైతే విన్నాను అనమాట. చాలా చాలా ఐటమ్స్, 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్, 100, సో విధంగా ఎన్నో ఐటమ్స్, చాలా చాలా ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఈ చార్మినార్ అయితే ఇంకా నైట్ సీన్ అయితే సూపర్గా ఉంటుంది బాయ్ నైట్. అసలుకి నైట్ వచ్చి చూసినామంటే సో అసలు ఆ వ్యూ ఆ కలరింగ్ అనేది మర్చిపోలేమనమాట. చూడండి నా వెనకాల షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో నేను వచ్చేటప్పటికి ఇంకా ఓపెన్ అవ్వలేదన్నమాట. సో ఓపెన్ చేసే దానికోసం వాళ్ళు అయితే రెడీ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడు దాకా నేను నడుచుకొని వచ్చాను చూడు బాయ్, అదే లార్డ్ బజార్ అంటే గాజులకి చాలా ఫేమస్. ఇక్కడ షాప్స్ అనేవి చాలా షాప్స్ ఉంటాయన్నమాట. సో 100కి 3 సెట్లు, 2 సెట్లు, సో 100కి 1 సెట్లు, అట్లా చాలా ఫేమస్ గాజులన్నీ ఇక్కడ దొరుకుతాయి లార్డ్ బజార్లో. గాజులు, లేడీస్ ఆర్నమెంట్స్, వస్తువులన్నీ అనమాట. చార్మినార్ ఎక్కి దిగేలోపు చార్మినార్ గురించి తెలుసుకుందాం భయ్యా. అంటే చార్మినార్ ఎప్పుడు స్థాపించారు, ఎవరు స్థాపించారు, చార్మినార్ అనే పేరు ఎందుకు వచ్చింది? సో నాకు తెలిసినంతలో నేనైతే దీని గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో దయచేసి నా వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ మధ్యలో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1591 హైదరాబాద్ మహానగర నిర్మాణము, చార్మినార్ కట్టడం రెండు ఒకేసారి జరిగాయన్నమాట. సో ఇవన్నీ మహమ్మద్ కులి కుతుబ్షా ఆయన ఆధ్వర్యంలో జరిగాయి. సో ఆ రాజధానిని గోల్కొండ నుంచి చార్మినార్కు కూడా మార్చింది ఆయనేనమాట. ప్రపంచంలో ఎక్కువ మంది చూడగానే గుర్తించే చారిత్రక కట్టడాల్లో చార్మినార్ కూడా ఒకటి. చార్మినార్ అంటే చార్ అని, మినార్ అంటే మినార్లని చిన్న పిల్లాడు అడిగినా చెప్తారనమాట. చార్మినార్ అంటే 4 మినార్లని. ఈ చార్మినార్ హైదరాబాద్కి స్టేటస్ ఆఫ్ సింబల్ అనమాట. సో దీనివల్ల హైదరాబాద్కి చాలా గుర్తింపు వచ్చింది. సో ఈ చార్మినార్ని కేంద్రంగా పెట్టుకుని అప్పట్లో కులి కుతుబ్షా ఈ హైదరాబాద్ మహానగర నిర్మాణాన్ని చేశాడనమాట. ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాను అయ్యా. దీని ప్రైజ్ వచ్చేసి 25 రూపీస్ పర్ అడల్ట్స్ అనమాట. ఈ చార్మినార్ని నలుచదరంగా నిర్మించారనమాట. సో 4 సైడ్స్ 20 చదరపు కిలోమీటర్ అనేది ఉంటుంది అనమాట నాలుగు వైపులా. చార్మినార్కి 4 సైడ్స్ 4 గుండ్రంగా ఉండే మినార్లు ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క దాని పొడవు 56 మీటర్లు అనేది ఉంటుందన్నమాట. దీనికి కింద మధ్యలో ఒక అందమైన అట్రాక్టివ్ నీటి ఫౌంటైన్ ఉంటుందన్నమాట. సో వాటర్ ఫౌంటైన్, ఇది దీనికే చార్మినార్కి అట్రాక్షన్ అనమాట, మధ్యలో ఉండే ఈ నీటి ఫౌంటైన్. ఇప్పుడు నేనైతే చార్మినార్ లోపలికైతే వెళ్తున్నాను అనమాట. సో ఇదే అనమాట చార్మినార్ లోపల ఎంట్రీ. సో లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను అనమాట ఏముందో చూడండి. సో ఈ చార్మినార్కి పైకి ఎక్కేటప్పుడు మనకైతే గుండ్రని మెటికలు ఉంటాయన్నమాట 4 సైడ్స్. సో ఒక్కొక్క దాంట్లో 149 స్టెప్స్ ఉంటాయన్నమాట పైకి ఎక్కేదానికి దిగేదానికి. సో ఒక్కొక్క దాంట్లో ఇవన్నీ 149 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఈ స్టెప్స్ అనేటివి 4 సైడ్స్ ఉంటాయన్నమాట. నేనైతే వీకెండ్ టైంలో వెళ్ళానమాట, సండే ఫుల్ రష్ ఉన్నింది. సో మీరు ఎప్పుడైనా సరే చార్మినార్ని విజిట్ చేయాలనుకుంటే వీక్ డేస్లో విజిట్ చేస్తే కొద్దిగా రష్ అనేది తక్కువగా ఉంటుంది. సో నేనైతే ఆగి వెళ్తున్నాను అనమాట. చాలా కష్టంగా ఉంది పైకి ఎక్కడ ఆగి చాలా రష్ ఉండడం వల్ల. ఇక చార్మినార్ గురించి మాట్లాడుకుంటే అప్పట్లో మహమ్మద్ కులి కుతుబ్ షా రాజుగా ఉన్నప్పుడు సో హైదరాబాద్కి ఒక తీవ్రమైన కలరా వ్యాధి సోకిందనమాట. సో ఆ వ్యాధి సోకినప్పుడు ప్రజలందరూ గుట్టలు గుట్టలుగా చనిపోతుంటే ఆయన వచ్చేసి నమాజ్ చేశారనమాట. ఆ నమాజ్ చేసిన ప్రాంతంలోనే చార్మినార్ అనేది వెలసిందని చెప్పుకుంటున్నారనమాట. నాడు దేవునికి కృతజ్ఞతలుగా చెప్తూ కట్టిన ఈ చార్మినార్ ఇప్పుడు హైదరాబాద్కి కీర్తి ప్రగతిగా నిలిచిందనమాట. సో ఈ హైదరాబాద్కి స్టేటస్ ఆఫ్ సింబల్ ఏదంటే చార్మినారు. సో ఈ చార్మినార్ని అడ్డాగా పెట్టుకొని చాలా కంపెనీలు, చాలా అయితే వ్యాపార సంస్థలు ముందుకైతే వెళ్ళాయన్నమాట, సుప్రసిద్ధి చెందాయన్నమాట. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తుంది చార్మినార్ టాప్ వ్యూ అనమాట. సో ఈ వ్యూ నుంచి మనం ఇక్కడంతా కనబడతాయి. సో ఈ పక్కనే మక్కా మసీదు కూడా ఉందన్నమాట, సుప్రసిద్ధ మక్కా మసీదు. సో ఈ దగ్గరలోనే ఉందన్నమాట. సో ఇవన్నీ బాల్కనీలు. సో జనాలు అంతా ఇక్కడ నిలబడుకొని ఆ వ్యూ అనేది ఎంజాయ్ చేస్తున్నారనమాట. బయట నుంచి కనబడే వ్యూ అంతా ఇక్కడ నుంచి మనకి బజార్లు, చార్మినార్ 4 సైడ్స్ అయితే చాలా బాగా కనబడుతుంది అనమాట. చూడండి మీరు ఎంత ఓల్డ్గా ఉంది కట్టడం. నిజంగా దీనికి ఇప్పటికీ 432 ఇయర్స్ అయిందనమాట ఈ చార్మినార్ ఏజ్ వచ్చేసి. సో అప్పటికి కూడా చూడండి చెక్కు చెదరకం ఎలా ఉందో. దీని ప్రతి ఇయర్ ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా అప్పుడప్పుడు మరమ్మతులు చేస్తూ ఉంటారు. సో దీనికైతే ఎప్పుడూ వర్క్ అనేది జరుగుతూనే ఉంటుందన్నమాట. యాక్చువల్గా అందమైన నగశీలతో అలంకరించిన బాల్కనీలు, ఆ తర్వాత గోపురాలు అనేది చార్మినార్కే చాలా ప్రత్యేకత అనమాట. చాలా అందంగా ఉంటుంది చూడండి ఇది. ఈ బాల్కనీలు, ఈ గోపురాలు అనేటివి, పై వ్యూ అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. సో చాలా సూపర్గా ఉంది కదా ఈ బాల్కనీ. సో కింద విధంగా అక్కడ ఉంది కదా ఫౌంటైన్, నీటి ఫౌంటైన్ కింద ఉంటుంది అనమాట. అదే ఇక్కడ మధ్యలో ఉంటుంది, అదే చాలా అట్రాక్టివ్ అనమాట ఇక్కడ. సో ఈ నగశీలు, ఈ బాల్కనీలు చార్మినార్కి అందం అనమాట. చార్మినార్ ముందు భాగంలో 4 ద్వారాలు ఉంటాయి కదా. సో దీని ద్వారానే ఆ ప్రాంతానికి చార్ కమ్మర్ అని పేరు కూడా వచ్చింది. చార్మినార్ కింద గోల్కొండకు దారి తీసే రహస్య సొరంగాలు ఉన్నాయని కథ ప్రచారంలో ఉంది. శత్రువులు ఎవరైనా సరే ఆ కులి కుతుబ్షాహి పాలకుల మీదకి దండెత్తి వస్తే సో అప్పుడు ఆ గోల్కొండ నుంచి తప్పించుకునేందుకు ఈ సొరంగాలు యూజ్ అయ్యేటని కథ ప్రచారంలో ఉంది. బట్ ఆ సొరంగాలు అనేది ఇప్పటి వరకు బయటపడలేదనమాట. ఇప్పుడు నేను మీకు చూపించేది లార్డ్ బజార్ చూడండి, జనాలు ఎంత ఎక్కువగా ఉన్నారో ఈ బజార్ అంతా. ఈ బజార్ నుంచే అనమాట ఫుల్ ఫేమస్ అనమాట ఇది.
మొఘల్ సైన్యాల చేతిలో గోల్కొండ ఓడిపోయిన తర్వాత నిజాం పాలన వచ్చింది. సో అప్పుడు చార్మినార్ నైరుతి దిశగా పిడుగుబడింది అన్నమాట. సో అప్పట్లో సుమారు 60,000 నుంచి 70,000 వరకు ఖర్చు చేసి ఈ మరమ్మతులు అనేది చేపించారు. సో ఆ తర్వాత మళ్ళీ 1824 మరోసారి సుమారు 100,000 పెట్టి దీని రెనోవేషన్ అనేది చేయించారన్నమాట చార్మినార్కి. 1889 చార్మినార్ 4 ద్వారాలపై 4 గడియారాలు బిగించారన్నమాట. సో మనకు ఆ గడియారాలు కనబడుతుంటాయి కదా చార్మినార్ 4 వైపులా, సో ఆ గడియారాలు అనేది 1889 మనకి సో అక్కడ ఏర్పాటు చేశారు. చార్మినార్ బ్రాండ్గా సుప్రసిద్ధి పొందిన ఎన్నో కంపెనీలు ఆ తర్వాత పాపులర్ అయ్యాయన్నమాట చార్మినార్ పేరుతో. ఇప్పటి వరకు దీని తర్వాత నేనైతే సాలార్జంగ్ మ్యూజియం ఆ తర్వాత ఫుడ్ తినాలి మంచి హోటల్స్ మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను, పార్ట్ 2 పెడతాను అనమాట. సో డే 1 పార్ట్ 2 తప్పనిసరి చూడండి.